వైఎస్ఆర్ చేయిత పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు దాదాపు 23 లక్షల మందికి ఒక్కొక్కరి అకౌంట్లో సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్ల పాటు అందించడం జరుగుతుందని అనంతపురం జిల్లా ధర్మవరం 37వ వార్డు కౌన్సిలర్ నారాయణ రెడ్డి తెలిపారు. మహిళాభివృద్ధికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు దాదాపు 23 లక్షల మందికి ఒక్కొక్కరి అకౌంట్లకి 18,750 రూపాయలు సంవత్సరానికి ఈ లెక్కన 4 సంవత్సరాలు వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాలు గతంలో మన భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు పరచలేదు. ఎందుకంటే గతంలో ఎంతో మంది పరిపాలించి ఎన్నో పథకాలు తెచ్చారు, కానీ ఇంత ప్రజారంజకమైనటువంటి పథకాలు తెచ్చి చేసిన దాంట్లో ఒక జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉంటాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రైతు పక్షపాతి, మహిళా పక్షపాతి, చేనేత పక్షపాతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులకి ఎంతో మేలు చేస్తున్నాడు, రైతు భరోసా పెట్టి రైతులు మేలు చేస్తున్నాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ దాదాపు మహిళా సంఘాల ద్వారా 90 లక్షల మందికి మహిళా సంఘాలకి ఆయన మేలు చేస్తున్నాడు. అదేవిధంగా 23 లక్షల మందికి ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా వీళ్ళకి 23 లక్షల మందికి ఇది చేస్తున్నాడు. అదేవిధంగా 43 లక్షల మందికి అమ్మఒడి పథకం ద్వారా మహిళలందరినీ ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 16 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పై చదువులకు అంటే పెద్ద చదువులకి తోడ్పాటు చేస్తా ఉన్నాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా ఎవరైతే పేదవర్గాలందరూ ఉన్నారో వాళ్ళందరికీ సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పి వాళ్ళ పేరుతోనే ఇంటి స్థలం ఇస్తూ రిజిస్ట్రేషన్ చేపించి దాదాపు రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి స్థలాలు అందించినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా చేనేతలకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 81,000 మందికి సంవత్సరానికి 24,000 రూపాయలు ఈ